హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈరోజు మనము పంజాబ్ కపూర్తల్లో భద్రకాళి మేళాకి వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత చాలా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం నేను పంజాబ్ వచ్చినాక ఈ భద్రకాళి మేళా చూస్తున్నాం. ఈ హనుమాన్ జయంతిలాగే మనకు భద్రకాళి మేళా జరుగుతుంది. ఇక్కడ చూడండి భద్రకాళి మేళలో మనలాగే డెకరేషన్స్ అన్నీ చేస్తారు. హంస వాహనం లాగా ట్రాక్టర్ని డెకరేషన్ చేసి కృష్ణమూర్తిని తిప్పుతున్నారు. మన సైడ్లా కాదు, ఇక్కడ చాక్లెట్లని ప్రసాదంగా ఇస్తారు. మన సైడు అట్టి పండ్లు, పులిహార నైవేద్యంగా ప్రసాదంగా ఇస్తారు, కానీ ఇటు సైడు ఓన్లీ చాక్లెట్లు ప్రసాదం కింద ఇస్తారు. చూడండి అమ్మవారు హంస వాహనంపై చక్కగా ఎంత బాగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక షేప్, లారీ షేప్ లాగా ఉండి దానికి కట్టారు. చాలా చాలా బాగా కట్టారు. ఇక్కడ వేషధారణలు, రాధాకృష్ణమూర్తి ఒక అమ్మాయి అబ్బాయి రాధాకృష్ణమూర్తి వేషం వేసుకొని, అదిగో వేషధారణలు వేసుకొని ముగ్గురు ట్రాక్టర్ మీద కూర్చున్నారు. చాలా చాలా బాగుంది చూడండి ఒక్కసారి. తర్వాత హంస వాహనం పైన ఒక ట్రాక్టర్ హంస వాహనంలా కట్టి రాధాకృష్ణులు వస్తున్నారు. చాలా చాలా బాగుంది రాధాకృష్ణ కూడా. చూడండి ఒక్కసారి మీరు కూడా. ఎవరైనా పంజాబ్ దగ్గరలో ఉంటే ఒకసారి నెక్స్ట్ ఇయర్ అయినా ఈ భద్రకాళి మేళాకి చూడండి. చాలా చాలా బాగా చేశారు. వేషధారణలతో హనుమాన్ వేషం, తర్వాత కృష్ణ కాలభైరవ వేషధారణలు కూడా వేశారు. కోలాటంతో సంగీతాలతో చాలా చాలా ముచ్చటగా చేశారు. అదిగో చూడండి కోలన వేస్తున్నారు. చాలా చాలా బాగా వేశారు. కాకపోతే హిందీ సాంగ్ సరిగా చాలా చాలా ఎవరైనా